సూర్యాపేట జిల్లా అనంతగిరి నడిగూడెం మునగాల మండల కేంద్రాల్లో రైతు బంధు వారసవాల్లో భాగంగా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. రైతులు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లపై ర్యాలీ చేపట్టి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఈ పరిస్థితులలో రైతులు రాజు చేస్తేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అన్నం పెట్టే రైతన్న రారాజుగా ఉండాలనే ఆలోచనతో గత 4 సంవత్సరాలుగా 8వ విడతగా ఈ 50,000 కోట్ల రూపాయలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా సంతోషంగా వాదంతోలు జరుపుకుంటున్న సంతోషాన్ని మనం ప్రతి గ్రామ గ్రామాన వీధి వీధిన చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఈరోజు అనంతగిరి మండలంలో రైతరంగం స్వచ్ఛందంగా కలిసి వచ్చి ఈ వారోత్సవంలో పాల్గొనటం, రైతుల్ని బాగు చేయాలనే లక్ష్యంతో ఫ్రీగా కరెంటు ఇవ్వడంతో పాటు ఫ్రీగా నీళ్లు ఇవ్వడంతో పాటు పెట్టుబడిగా రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న 5,000 రూపాయలు కారు చొప్పున ఎకరానికి 10,000 రూపాయలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. దీనివల్ల లాభసాటి వ్యవసాయాన్ని తీసుకుంటామని చెప్పేసి రేపు రానున్న భవిష్యత్తులో ఈ తెలంగాణలో ఎగుమతులు చేసుకునే విధంగా వ్యాపార దృక్పథంతో లాభసాటి వ్యవసాయం చేసుకోవడానికి ఏవే రకమైన చర్యలు తీసుకోవాలి, ఏ రకమైన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, రైతులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి పంటకు పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నట్లు జెడ్పీటీసీ గుండం నర్సయ్య తెలిపారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు గారు రావాల్సిందే కోరుతున్నారు. ఇద్దరు మాజీ కలిసి రైతులను అంటే 50 ఏళ్ళ రైతులను ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. ఈరోజు కేసీఆర్ గారు రైతు బాధ ఎంత అభివృద్ధి మంచిగా ప్రేమతోటి రైతులందరూ ఆనందంగా మంచిగా ఇచ్చేస్తాడు. మాకు అన్ని రకాల మనకు సహకార్యాలకు మంత్రులకు అన్నింటికీ మంచిగా వస్తాడు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముస్తాబాద్ మండలంలోని అన్ని క్లస్టర్లలో ఈ రైతు బంధు ఉత్సవ కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి సందర్భంలో మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలకు ఏం అందుతుంది, మరి మన ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని జోడెద్దులాగా ఒక రైతు నాగరి కడితే 2 ఎడ్లైతే ఎట్లయితే అవసరమో మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు అందరి అభిమానము చూపించి వారిని ఇంకా కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వారి మీద మన అభిమానం ఉంటే వారు గొప్పగానే ఉంటారు.
పనులు చేస్తా ఉన్నారు. రైతులకు గాని పేదవాళ్ళకు గాని వారు చేసే కార్యక్రమాలు ఎన్ని చెప్పినా కూడా మనం సరిపోము. ఎందుకంటే వారు అంత గొప్ప గొప్ప పనులు చేస్తా ఉన్నారు. పేద ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఇలా ఏ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు లేదు, ఏ రాష్ట్రంలో రైతులకు రైతు బీమా లేదు, ఏ రాష్ట్రంలో రైతులకు రోజు ఉచిత కరెంటు లేదు. ఇది రైతుల గురించే. ఇలా రైతు వారోత్సవాలు రైతు పండుగలు జరుపుకుంటాం కాబట్టి రైతుల గురించి మాట్లాడదలుచుకుంటే భారతదేశంలో వేరే ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఇలా మనది భారతదేశమే వ్యవసాయ ఆధారిత దేశం. మా వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకున్న దేశం. అన్ని దేశాలు 2000 సంవత్సరంలో గవర్నమెంట్ గురించి చేసినప్పుడు ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉత్తమ చిన్నభిన్నమైంది. గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ వస్తుంటే కూడా వేరే దేశాల్లో ఆర్థికంగా బాగా ఇబ్బంది పడిన దేశాన్ని. కానీ మన భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడది. భూమిని నమ్ముకొని బతుకుతున్నాం, భూమి నుంచే పండిస్తాం కాబట్టి మనం వేరే దేశాలకు సాయం చేసే పరిస్థితి మన భారతదేశం ఉంది కాబట్టి అట్లాంటి రైతు ఉన్న దేశంలో రైతులు కాపాడుకునే రాజ్యాంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ కలలు కలిగి రైతులు బాధ్యతలకు తను రైతులు వెనుదమ్ముగా ఉంటున్న వెన్నుముడిగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎక్కడ కూడా రైతు ఉద్యమించి వాళ్ళ సౌకర్యం సౌలభ్యం చేయాలి. ఎక్కడ కూడా ఇలా పెట్టుబడి ఇలా పునరుద్ధరించుకుంటామంటే ఏ కార్యక్రమం చేసినా ఇలా పెట్టుబడి. కోదాడ స్థానిక ఎస్ఆర్ఎం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. గొబ్బెమ్మలు పెట్టారు, సందగొబ్బెమ్మలు పెట్టి గొబ్బిళ్ళు పాటలు పాడటం జరిగింది. అట్లాగే పొంగళ్ళు పెట్టుకున్నారు. పండగకి ప్రతీకగా ఏమైతే చేయాలో అన్నీ చేశారు. ఆ పశువుల్ని పూజించడం కానీ కళ్ళాపుతో వాకిళ్ళన్నీ కూడా అందంగా తీర్చిదిద్దారు, రంగవల్లులు వేశారు. ఈ పురుగులు ప్రబలే కాలంలో ఈ ముగ్గుతో రంగవల్లులు వేయటం, బంతిపూలతో అలంకరించడం వల్ల ఈ దోమ చీడ కూడా తొలగిపోతాయని మనకి సాంప్రదాయంగా మన పెద్దలు ఏదైతే మనల్ని ప్రోత్సహించారో అవన్నీ కూడా ఈరోజు విద్యార్థులతో మేము చేపించడం జరిగింది. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ శివాలయంలో పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోడీకి కలిగిన విపత్తు మరొకసారి కలగకుండా ఉండాలని ప్రార్థిస్తూ బీజేపీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. ఇటీవల మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పంజాబ్ రాష్ట్రంలోని కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించడానికి ఆ రాష్ట్రం వెళ్ళడం జరిగింది. ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుశ్చర్యతోని దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి రక్షణ కల్పించకుండా భద్రత వైఫల్యం చెందింది. ఆ రాష్ట్ర పోలీస్ విభాగం మొత్తం వైఫల్యం చెందింది. ఈరోజు ఈరోజు దేశం మొత్తం ఒక మంచి అభివృద్ధి బాటలో ఈ దేశాన్ని నడిపిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. కానీ కక్షపూరితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పనులకు నరేంద్ర మోడీ గారు పోతుర్రో
వారిని అడ్డుకునే దిశగా ఏదో రైతులనే ఒక తప్పుదోవ ఒక వాళ్ళు ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళను తప్పుదోవ పట్టిస్తూ ఆడికి ఆ స్థలం వద్దకు తీసుకురావడం జరిగింది. ఈ ఏదైతే రైతు చట్టాలు తీసుకొచ్చిరో దాన్ని గత నెల క్రితమే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వాళ్ళు రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు నమ్మి ఆ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు కక్షపూరితంగా కాంగ్రెస్ అక్కడ ఉన్న పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిపై హత్య చేయాలనే ఒక దుశ్చర్యతోని ఈ రోజు వాళ్ళు కక్ష గట్టి దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ నరేంద్ర మోడీ గారి కాన్వాయ్ ఆపడం చాలా దురదృష్టకరం. దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒక దేశ ప్రధానికి రక్షణ ఇయ్యలేని చేతగాని ప్రభుత్వం రాష్ట్ర ఈ టీఆర్ మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ దేశాన్ని పరిడవిల్లేలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర శాఖ అలాగే జిల్లా శాఖ పిలుపు మేరకు స్థానిక మృత్యుంజయ స్వామి ఆలయంలో ఈరోజు వారికి పూజలు చేసి మృత్యుంజయ హోమం చేయడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ తరఫున మేము కోరుతా ఉన్నాం, ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. ఈ నెల 2న పంజాబ్ రాష్ట్రంలో 45,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు గాను గౌరవ భారత ప్రధాని భారత మాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారు బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్ళగా ఖలిస్తాన్ మూటతో కుమ్ముకైనటువంటి కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గౌరవ నరేంద్ర మోడీ గారిపై దాడి చేయాలని ఏ విధంగానైనా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రపంచవ్యాప్తంగా వారికి వస్తున్నటువంటి గౌరవాలను మర్యాదలను కించపరచాలన్న ఉద్దేశంతో రైతుల ముసుగులో కొంత ఇబ్బందికర పరిస్థితులను తయారు చేయడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ముందే ఊహించినటువంటి గౌరవ ప్రధాని గారు ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా అలాగే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రైతుల మీద ఉద్యమం మీద దాడి చేస్తారని చెప్పేసి ఊహించారు వాళ్ళు. వారు ముందే ఊహించి వారు వెనక్కు తగ్గి తిరిగి బటిండా విమానాశ్రయానికి చేరుకుని నేను బతికే ఉన్నానని చెప్పేసి పంజాబ్ ముఖ్యమంత్రి గారికి చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి ఆయుర ఆరోగ్యాలు ఎల్లవేళలా వారు సంవత్సరాలు బతకాలి, భారతదేశానికి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని భవానీ సైత కాశీ మరకత లింగేశ్వర ఆలయంలో హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారికి మృత్యుంజయ హోమం నిర్వహించడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భవానీ మాతను ఆ పరమేశ్వరుని భారతీయ జనతా పార్టీ నగర శాఖ పక్షాన వేడుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు శివసేన పార్టీ నేతలు వినతి పత్రం సమర్పించారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజున హుస్నాబాద్ శాసన సభ్యులు సతీష్ బాబు గారికి శివసేన పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారి న్యాయమైన సమస్యలను ప్రభుత్వం చూసి తెలుసుకెళ్ళి వారితో చర్చలు చెప్పని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరడం జరిగింది. దానికి అంగీకరించి తప్పకుండా మాట్లాడతామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా గత 18 రోజులుగా చలిలో వణుకుతూ అనేక ఇబ్బందులు పడుతూ దీక్ష శిబిరం ఏర్పాటు చేసి నిరసన కొనసాగించడం జరుగుతుంది. అందుకోసమే ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళ న్యాయమైన సమస్యల కోసం ప్రభుత్వ అధికారులను పంపించి వాళ్ళని దీక్ష విరమింపజేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా వాళ్ళ గుంతం మీద కోరికలు కోరడం లేదు, కేవలం డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పేసి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు యువతి యువకులందరికీ వాళ్ళకు పరిహారం కల్పించాలని చెప్పేసి అదేవిధంగా అందరికీ ప్రభుత్వం ఇల్లిస్తా అని చెప్పింది కాబట్టి వెంటనే అదేవిధంగా అందులో భాగంగానే ప్రతి కుటుంబానికి భూ నిర్వాసులు త్యాగతలు కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి శివసేన పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మేము చెప్పిన ప్రకారం ఎమ్మెల్యే గారు పట్టించుకోకపోతే తప్పకుండా మళ్ళీ కలవడం కూడా జరుగుతుంది. ఎప్పుడే ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన మేము అధికారులతో మాట్లాడుతున్నాం, ప్రభుత్వం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి సానుకూల స్పందించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ తప్పకుండా
ఈ భూ నిర్వాసుల సమస్యల కోసం శివసేన పార్టీ వెంట ఉంటుందని చెప్పేసి భూ నిర్వాసులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా భూ నిర్వాసులు కూడా అందరూ ఐక్యంగా ఉండి వారి సమస్యలు న్యాయమైన సమస్యను పోరాటం అతిశంగా తీసుకువెళ్ళి న్యాయమైన సమస్య పరిష్కరించే వరకు ఐక్యంగా ఉండాలని చెప్పేసి కోరడం జరుగుతుంది.